అకాల వర్షాలతో కొనుగోలు కేంద్రాల్లో రైతులు అల్లాడుతుంటే రాష్ట్ర ఆవిర్భావ వేడుకలంటూ ప్రభుత్వ నిధులతో కేసీఆర్ ఎన్నికల ప్రచారం చేసుకుంటున్నారని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విమర్శించారు. మహబూబాబాద్ జిల్లా మరిపడ మండలంలో ఆయన పర్యటించారు. తానంచర్లలో ఇటీవల మృతి చెందిన శతాధిక వృద్ధురాలు నరసమ్మ కుటుంబాన్ని పొంగులేటి పరామర్శించారు. ఎన్నో కళ్లతో తెలంగాణ ఏర్పడిన కేసీఆర్ పాలనలో అవన్నీ కళలుగానే మిగిలిపోయాయన్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాలను మభ్యపెడుతూ మోసం చేస్తూ వస్తున్నారని ఆయన ఆరోపించారు. తెలంగాణ బిడ్డల కలల కన్నారు. ఆ కలలన్నీ కూడా కలల్లాగానే మిగిలిపోయాయన్న మాట ముమ్మాటికి నిజం. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి నాయకత్వంలో గడిచిన 9 సంవత్సరాల్లో తెలంగాణ బిడ్డల్ని ఏ రకంగా మభ్యపెట్టుకుంటూ వచ్చారో మనం చూసాం. ఎన్నికలు వస్తున్నాయని ఎన్నికల ప్రచారం కోసం తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాలని రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ సొమ్ముతో అత్త సొమ్ము అల్లుడు దానం చేసిండనే విధంగా గౌరవ ఈ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి అడావుడి మనం చూస్తున్నాం. గడిచిన 25-30 రోజుల నుంచి రైతులు అన్నమో రామచంద్ర అంటూ ఆ కల్లాల్లో మండు టెండను సైతం లెక్క చేయకుండా ఆ ధాన్యాన్యం ఆ మొక్కజొన్నలను ఎన్ని రాత్రులు ఆ రాత్రులు కష్టపడుతున్నారో మీకు కనిపించడం లేదా అని అడుగుతున్నాను. రుణమాఫీ చేస్తానని చెప్పి గడిచిన 2 పర్యాయాలు ఈ 9 సంవత్సరాల్లో రైతులకి రుణమాఫీ చేయని మాట నిజం కాదా? కేవలం రైతన్నలకి ఒక్క రైతు బంధు ఇస్తున్నానని గొప్పలు చెప్పుకోవటమే తప్ప నిజంగా రైతన్నని మీరు ఆదుకున్నది ఏంటి?